ఏ కాలేదు జిల్లా పరిషత్ మంచి స్కూళ్ళు ఉన్నాయి, బోర్డు స్కూళ్ళు ఉన్నాయి, మీరు ఎందుకోండి పిల్లలు చదివించండి, మీ పిల్లలు మీ అన్నన్నాడు అంతేకాని దాంట్లో ఏదో హైదరాబాద్లో ఉన్నాయి 10 లక్షలు కట్టాలి ఒక్క పిల్లోడు 1వ తరగతి చదివితే అలాంటి స్కూల్లో చదివి వాళ్ళు లేరు డబ్బులు ఉన్నవాళ్ళు అట్లా మన చదివించాలంటే అలా కూర్చుంది రంజాన్ అందరూ కూడా ముఖ్యంగా మన హై స్కూల్ని అభివృద్ధి చేయాలని మీ పిల్లలు చదివించండి అప్పుడు అభివృద్ధి అవుతుంది, మీ తల్లిదండ్రులు దీన్ని సహకరించండి అవుతుంది, మన పిల్లలు అక్కడ పంపేసి అదే ఇక్కడ ఫ్రీగా కూర్చుంటే స్కూల్ ఎక్కువ డెవలప్ అవుతుంది పిల్లలు కావాలి కదా ముఖ్యంగా మరి నాకు మా ఈరోజు ఇంట్లో నన్న బ్యాచ్ తోటి ఈ బ్యాచ్ కలిసి సమిష్టిగా వాటర్ ప్లాంట్ ఆడాక ఇది వారం కాకుండా చక్కగా వాటర్ ప్లాంట్ 150 తోటి స్కూల్కి సమర్పించినందుకు చాలా చాలా సంతోషం అంటే పెద్ద వారమేం కాదు 150 ఒకటి వేసుకోవచ్చు ఆ తుమ్ములు ఏమో తగ్గది వేసుకుంటే ఏది లెక్క వేసుకుంటే ఇప్పుడు నీతిలో నీళ్ళు ఉంటాయి ఇప్పుడు అంటే ఇవి వచ్చినాయి బోర్లు బోర్లు నూతులు చేతూరు తోటలో నీళ్ళు పాతైపోయి కొత్తనూరు వచ్చేది పాతైపోయి కొత్తనూరు వచ్చేది తీగి ఉండేది ఇంకా అది అయితే మీరు ధనం ఏం కాకుండా ధనంలో దాన చేస్తుంటే ఇంకా పెరుగుతానంట ధనం పెరుగుతానంటే దాన చేసిన ముందు అందులో ఒకైతే దొరుకుతాను ఉంటుంది ఏది అంచేత మీకుండే ఎక్కువ సంపాదనలో ఎంతో కొంత పర్సంటేజ్ 1% అని 0.5 అని చాలా కార్యక్రమాలకు ఉపయోగించండి మీరు అలా ఉపయోగిస్తేనే సమాజం బాగుపడదు ఎవరు మాట్లాడితే తీసుకొచ్చే సమాజం బాగుపడదు అంటే అందరూ సమాజ కార్యక్రమాలు కోరుకోవాలి మమత కాదు కావాల్సింది ఏది సమత మీరు మమత ఉండకూడదు మనిషికి సమత ఉండాలి ఇతరులకు దానం చేయాలి ఇతరులకు కష్టాలు ఉన్నప్పుడు సహకరించాలి ఇవన్నీ నేర్చుకోండి హిందువులు మరి అవన్నీ మరి చర్చలో చక్కగా చెప్తారు మీరేమో పూజ చేస్తారు అలాంటి నేర్చుకోరు ప్రవచనాలు పూజ చేస్తారు గంట 2 గంటలు గుడికి వస్తారు ప్రవచనాలు నేర్చుకోండి ఇతరులు సహకరించండి కష్టాలు ఉన్నవాళ్ళకి సమాధానం చేయండి అలాగే ఇది అవకాశం మీతో నిన్న బ్యాచ్ ఈ బ్యాచ్తో చాలా ఓపికగా లేకపోయినా మా ఇంటికాడ మా అమ్మ ఎలాంటి అంతలో వచ్చి ఎంతో గౌరవంగా మమ్మల్ని ఆహ్వానించారు ఎలాంటి అవి లేవి పంపుకున్నాను ఎందుకంటే నేను అలాగే నేను ఓపు చేసుకుని ఇక్కడ వచ్చి మీలో నేను మీలో ఒకటిగా సరదాగా కాలం గడి నేను చదువుకున్న రోజు మేము అలసలు చేసేవాళ్ళం ఆలస్యంలో పిక్నిక్ తీసుకెళ్ళి ఏర్పించేవాళ్ళం అని ఇక్కడ పిక్నిక్ తీసుకెళ్ళాము సార్లు ఇక్కడ మన తప్పల 3 సార్లు తీసుకెళ్ళాం పిక్నిక్ మేము వచ్చిన తర్వాత మూడో ఉందన్న గుర్తులేదు చక్కగా కాలంలో పుట్టుకున్నవాళ్ళు అట్టుకుంటున్నాడు ఇప్పట్టుకున్నాడు అదో శ్రద్ధ మన ఆ శ్రద్ధ ఇప్పుడు కూడా మిగిలిన ఉందా తల్లిదండ్రులు అయినా గుర్తులేదు మీ పిల్లలు శ్రద్ధగానే ఉండవండి మీరు అమ్మ అది ఆనందం ఉంది మాకు మీకు కూడా ఇలాంటివి రావు ఇప్పుడు అమ్మడు ఇటువంటి సనాలు రావు మీరు కల్పించేది అది గొప్ప ఈ నాయకత్వం నుంచి ఈ కార్యక్రమాలు చేసుకోవాలి ఇంకా మేము మెచ్చుకోవాలి ప్రోత్సహించాలి కాసేయండి అది గొప్ప మీరు రక్తం గొప్ప కాదు మీ అందరం ఇక్కడ తీసుకొచ్చి ఇద్దరు ముగ్గురు లీటర్లు ఉంటారు అది గుంపు అది గొప్ప మీ సహకర్తం కూడా గొప్ప అలాగే మన బ్యాచ్ 89 బ్యాచ్ చక్కగా కలిసిపోట్టుగా ఐక్యమత్యంగా ఎంతో సరిగ్గా ఈ కార్యక్రమం ఒక పద్ధతి ప్రకారం నచ్చేది నాకు బాగా నచ్చింది అందుకే మీరు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు స్కూల్ అభివృద్ధి అని గ్రామ అభివృద్ధి అని ఇంకోటానికి చేయండి చిన్న మాట అతి 10 సంవత్సరం 3 కోట్లు ఇస్తాడు యూనివర్సిటీ 3 కోట్లు సంపాదనలో ఇప్పుడు మనకు అగ్నిమంత్రులు ఆవిడ పాలిక రమాదేవి అని గవర్నర్ జనరల్ చేసింది అయ్యా సార్ ఆవిడ ఏం చేసి కలెక్టర్ చేసి గవర్నర్ జనరల్ చేసి రిటైర్ అయిపోయింది రమాదేవి ఆవిడ భర్త మా అత్త ఊరే ఎలక్ట్రికల్ చీఫ్ ఇంజనీర్ ఆయన మా అత్త ఊరి కాకపోవడం వాళ్ళ పాలిక నిన్న 40 కోట్లు మన ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి డొనేట్ చేశారు వీళ్ళు ఇచ్చేసారు ఈ కాకపోవడం 40 కోట్లు చూడండి ఏంటి డబ్బు ఉంటే కాదు ఉదార్థం ఉంటుంది మనసు ఉంటుంది అన్నీ ఉంటుంది దాంట్లో రావాలా ఇంకోటి సమస్య చెప్తారు ప్రిన్సిపల్ సూర్యారావు గారు రిటైర్డ్ ఇదిగో ప్రిన్సిపల్ సూర్యారావు గారు కొంకూరు ఇక్కడే రామసూర్యరావు ఆయన కాన్వెంట్ ఆయన లెక్చరర్గా పనిచేసాడు సార్ ప్రిన్సిపల్ గారు ఆయన ఆస్తి 30 ఎకరాలు అమ్మేశాడు చూడండి అదేనండి 30 ఎకరాలు దేని పెట్టే విద్యార్థి యొక్క చదువు నిమిత్తం పెట్టాడు విద్యార్థి యొక్క చదువులకే వారి సిటిజన్స్ భేదవాళ్ళు అందరిదాన్ని పోగు చేసి చదివించాడు ఉద్యోగాలు వచ్చేదాన్ని ఆ తర్వాత దానికి ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీ ఆయన పెన్షన్ అంతా కూడా ఉద్యోగాలు పెట్టినాడు ఇటుకట్టుకుని 10 వందలు ఉంటారు ఆయన ఇల్లు ఉంది అక్కడ కొట్టు ఉద్యోగం అలాగే ఉంటారు డబ్బులు ఉన్న వాళ్ళలో
అందరు దానం చేస్తారు అంటే డబ్బు లేని దానం చేయాలని అనుకోవద్దు. వాళ్ళు చెప్తారు మీరు చెప్తారు. అలా డాక్టర్స్ కూడా వృత్తిపరంగా సంపాదించు ఉంటారు, నేను ఉచితంగా వంచి చేస్తుంటారు. ఉదాహరణ రంగారావు గారు మేము చదువుకున్నట్టు ఎక్కడ ఏడు ఎమ్మెల్యే చెప్తే తీసుకుని ఆయన నిశ్చితంగా వంచి చేశారు. అది మనసు ఇస్తుంది. ఇంతకు నేను చెప్పేదంటే మీరు అందరం కూడా ఇదిగో దాతృత్వంతో కలిగి ఉన్నాను. వచ్చిందంటే అంతర్గత సేవ సమాజానికి సేవ చేయండి. అలాగే స్కూల్ చక్కగా అభివృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి చెందాక ఇక్కడ గంగరాజు గంగరాజు మాస్టారు రామ్ మాస్టారు అలా తిరిగి తిరిగి ఈ ఊరికి వచ్చేసాయి. అంచేత ఈ రికార్డ్ దాకా ఈ స్కూల్ ఆల్రెడీ అంచేత వాళ్ళు డెవలప్మెంట్ అవ్వాలి, పిల్లలు బాధ్యత అవ్వాలి, ఏదైనా సరే వాళ్ళే తీసుకోవాలి. పూర్తి బాధ్యత వాళ్ళది ఎందుకంటే అది కావాల్సి వచ్చారు. మా పాటలో మా గ్రామం అనే పిలుచు వాళ్ళు అక్కడ కొట్టుకుని కొట్టుకుని మొత్తం మీద వచ్చారు. అది ఇప్పుడు మీరు అది గుర్తించి మా పాఠశాలని మా గ్రామం చేయండి. అది నా కోరిక, నా సంతోషం కూడా. అంచేత మీరందరూ ఈ అవకాశం ఇచ్చి బాగా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా నడిచినందుకు మీకు నాకు మీ అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. వచ్చేసి అభినందనలు చెప్తున్నాను. కాబట్టి ఆయన మన పాఠశాలకు వచ్చి మన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయనే ప్రారంభించారు. ఆ రోజు కూడా చెప్పారు, ఎవరన్నా పిల్లలు చదువుకుండానికి అవకాశం లేకపోతే నా దగ్గరికి వచ్చేయండి, నేను చదివిస్తానని బాధ్యత కూడా చెప్పడం జరిగింది. ఈ విగ్రహం ఓపెన్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం తర్వాత మరి ప్రకాశ్రావు గారు ఇందాక రూమ్లో చెప్పారు, మీ స్కూల్కి ఏం కావాల్సినా చేస్తాను, నేను చేస్తానా నా స్టూడెంట్స్తో చేస్తానా తర్వాత చెప్తాను, మీకు ఏం కావాలని అడిగారు. సహజంగా నాకు ఏంటంటే మా టీచర్లు అడగకుండా ఏది చెప్పమని గొప్పని ఒకసారి అడిగి చెప్తారండి అన్నారు. మా పాఠశాలకి కంప్యూటర్స్ అవసరం ఉందండి, మీరు మీ స్టూడెంట్స్ కానీ మీ పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరితోనైనా సరే, అంటే ఇప్పుడు కొన్ని కంప్యూటర్లు పనిచేస్తున్నాయి, అయితే ఈ స్ట్రెంత్ ఎక్కువ అవ్వడం వలన ఒకేసారి పిల్లలకి ఒక క్లాస్కి మేము చేయించడానికి ఇబ్బందిగా ఉంది, అది ఏర్పాటు చేయమని కోరుతున్నాను. అలాగే మరి గణేష్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద 20,000కి పాఠశాలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడి నుంచి మోస్ట్లీ వాట్సాప్ గ్రూప్ ఫోటోగ్రఫీ తెలుసాం కాబట్టి ఇంక మళ్ళీ ఇది కంటిన్యూటీ ఉంటుంది. సో మీ స్కూల్ వ్యవహారంలో మేము కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తామని అనుకుంటున్నాం ఇక్కడి నుంచి. సో ఉండి ఈ స్కూల్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్లో మేము కూడా పాల్గొంటుకుంటామని ఈరోజు సభామంలో మేము తెలియజేస్తున్నాం. నమస్కారం. విద్యార్థి విద్యార్థులకు నా ఆశిస్తాం. ఈరోజు నాకు చాలా ఆనందంగా కనబడుతుంది. ఎందుకంటే ఎంత ఆత్మీయత్వం తర్వాత అంతకు పండుగ ఏంటో నిజమేనే అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఏదైనా విద్య తిరుగుదాగా నేర్చుకోవాలి లేకపోతే రానింది. అలాగ మీ గురుగా ఉండడం మా దృష్టం ఇది చాలా సూక్ష్మ సూక్ష్మ పనిచేశారు. ఈ ఆత్మీయత ఎక్కడ కనపడండి. ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే కొన్ని వ్యక్తులు కలగటం వల్ల తర్వాత ఆయన ఉపాధ్యాయులు ఎలాగని పాఠాలు చెప్తారు. ముఖ్యులు కలగటం వల్ల ఏమంటే ముఖ్యత్వం వల్ల మనకి ఒక టెక్నాలజీ పిల్లల్లో దొరకదు. ఉపాధి అవకాశాలు అవి కూడా చూడండి ముఖ్యుల ద్వారా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. అది చాలా అది అది ఇక జరిగింది. ఇక్కడ మీకు ఒక సాంప్రదాయం చెప్తాను. విద్య గురువుగారి యొక్క గురుగారి మీద భక్తి ఉండాలి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఆ నేర్పాలి. దానికి ఉదాహరణ చెప్తాను. నేను దుబ్బపట్ల హై స్కూల్లో చదువుకున్నాను. నా క్లాస్ మిస్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఆయన ఆ లెవెల్ అంటే చేసుకుని తయారు చేయాలి జిల్లా పరిస్థితి చేస్తారు. అడుగు కూడా మా స్కూల్ చదువుకుంటున్నాను.
ఒక రోజుని ఆ స్టూడెంట్స్ అందరూ కూడా చైర్పర్సన్ గారు చూడడం పిల్లలు ఒక సెకండ్ గ్రేడ్ టీచర్ బంధువులు కొట్టడం వల్ల ఆయన భయపెట్టారు. నిన్ను రేపు వచ్చి నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అని రేపులోనే అంతేదా అప్పుడు జిల్లా సభ చైర్పర్సన్కి కోసం యాంగిల్ ఉంటాయి ఇప్పుడులాగా కౌన్సిలింగ్ చేయండి లేదు భయపెట్టింది ఆ టీచర్ ఉండిపోయాడమాట. ఏం చేస్తాడు జిల్లా పరిస్థితి చేయడం కూడా ఎవరు కూడా మాట మాట్లాడలేదు ఆయనతో చెప్పలేదు ఎవరితో. ఆయన ఒక రెండు నెలలు మూడు నెలలు అయిపోయిన తర్వాత భక్తి మీద ఆ విషయం ఆయన దగ్గరికి ఏం చేస్తుంది వెంటనే ఆయన చేసిన కంటే ఆయన ఎంపీగా పనిచేస్తారు ప్రయత్నం చేస్తుంది. ఆయన ఏం చేయాలి స్కూల్లోకి వాళ్ళ ఇద్దరిని దిద్దుబడి లాపిస్తారు దిద్దుబడి లాపెట్టేసి గ్రౌండ్లో నేను గురువుగారిని వెళ్ళానంట అని గురువుగారు కాళ్ళ మీద పడు అని ఇద్దరిని కూడా మాకం చేసి మరి చూడండి మరి మన చేస్తాం చేస్తాం అన్నారు. అది పొలిటికల్ ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ప్రముఖ డాక్టర్ ఇద్దరు కూడా డాక్టర్ పాలకులు మరి ఆ డెవలప్మెంట్ ఎందుకు వచ్చింది అంటే మన నుంచి కావాలి అనుకుంది ఆ గురువు గారు అంటే అసలు భక్తి భావన ఏ చేయటం వాళ్ళు డెవలప్ ఆ విధంగా మనం అదొక మరి ఈ అవకాశం సెలవు ప్లే చేయలేదు అంటే మాకు 20 ఇయర్స్ దాటిపోయింది మరి 20 ఇయర్స్లో అది సెలవు దాటాను గౌరవించి ప్లాన్ చేసుకుంటే అప్పుడు అప్పుడు అది జరుపుకోవాలని ఆశిస్తూ మరి కార్యక్రమం భవత్ కార్యక్రమం అని మీ ప్రశ్నించి వేణుగోపాల్ సీను మహేష్ రెడ్డి లక్ష్మీనారాయణ ఈ అమరావతి వచ్చాక అందరం మీద పాటించలేదు మరి వాళ్ళు నాలుగు విగ్రహాలు ఖచ్చితంగా ఉన్నాం వాళ్ళు వాళ్ళందరినీ అభినందిస్తూ అభినందించి థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన తెలుగు మాస్టర్ గారిని పిలుచుకునే వాళ్ళను అందరం కూడా మాది ఒక మహేంద్ర భాస్కర్ రావు గారిని అమూల్యమైన ప్రసంగం ఇవ్వాల్సింది. వేదికను అలంకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు గారికి, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి ప్రకాష్ రావు గారికి, మ్యాథ్స్ బీడీగా పనిచేసినటువంటి కరమచంద్ గారికి, తెలుగు మాస్టర్గా పనిచేసినటువంటి శశిరాంరాజు గారికి, పీటీగా పనిచేసినటువంటి మోహన్ రాజు గారికి, పర ప్రముఖులకు, పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారములు. విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు. '91 ఎస్ఎస్సి విద్యార్థులు గుర్తుంచుకొని మమ్మల్ని అందరినీ కూడా పిలిచి గౌరవిస్తున్నందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ముందుగా 89, 90, 91 సంయుక్తంగా వాటర్ ప్లాంట్ నిన్న ప్రారంభించినటువంటి సందర్భంగా ముందుగా ఆ రెండు బ్యాచెస్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాధారణంగా నేను ఇక్కడ పనిచేసినప్పుడు ప్రార్థనా శ్లోకాలతో ప్రతి సమావేశాన్ని కూడా ప్రారంభించేవాడు ఈ స్కూల్లో. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశేఖం వందే వాల్మీకి కోకిలం. రామాయణాన్ని సంస్కృతంలో రచించినటువంటి వాల్మీకిని ప్రార్థిస్తున్నాం. కరారవిందేన పదారవిందం పదారవిందే
శయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ముకుందు అంటే మోక్షాన్ని ఇచ్చేటటువంటి విష్ణుమూర్తిని శ్రీకృష్ణ భగవానుని ధ్యానిస్తున్నాం. మాణిక్య వీణాం వపలాలయంతీం మదాలసాం మంజుల వద్విలాసాం మహేంద్ర నిలిత్యతి కోమలంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. ఈ విధంగా ప్రార్థన చేయిస్తూ సభలు సమావేశాలు అప్పుడు నిర్వహించడం జరిగింది. ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ విధంగా చెప్పాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే పాండవేయ సమవేత యుజుత్సవ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుజుత్సవ మమకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అదే భగవద్గీతలో చివరి శ్లోకము, ఎత్ర కృష్ణో ధనుర్ధర ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర స్త్రీర్విజయో భూతి ధ్రువామీతిర్మతిర్మమ. ఇందులో లాస్ట్లో మమ అనుంది, అలాగే మొట్టమొదట ధర్మ అనుంది. అంటే మమ ధర్మ అంటే మమ అంటే నా యొక్క ధర్మ అంటే ధర్మాన్ని ఆచరించాలని. అంటే ఎవరు ప్రతి ఒక్కరూ కూడా పెద్దలు కానివ్వండి, పిన్నలు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, విద్యార్థిని విద్యార్థులు కానివ్వండి, ఎవరైనా సరే ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి. అదే ఆ భగవద్గీతలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సారాంశం. తర్వాత చూడండి, ధర్మార్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థములు. పురుషుడు కానీ స్త్రీ కానీ సాధించవలసినటువంటి సాధనాలలో మొట్టమొదటిది ధర్మము. ధర్మము తర్వాతది ధర్మాన్ని ఆచరించినట్లయితే దానివల్ల అర్థం లభిస్తుంది, ధనం లభిస్తుంది. ఆ అర్థము వలన తన కోరికలు తీరుతాయి. ధర్మ అర్థ కామ అంటే కోరిక, కోరికలు తీరినట్లయితే తర్వాత మనకి మోక్షం లభిస్తుంది. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఎవరి ధర్మాన్ని వారు ఆచరించాలి. సాధారణంగా ఇక్కడ ఈ ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చక్కగా మరి పాఠశాలకు ఎంతో అమూల్యమైనటువంటి సేవలను అందిస్తున్నారు. మరి అయితే ఇక్కడ ఇది మొట్టమొదట తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ పాఠశాలగా ప్రారంభించారు మొట్టమొదట. ఆ తరువాత ఎలిమెంటరీ పాఠశాల, తర్వాత మాధ్యమిక పాఠశాల, తర్వాత హై స్కూలుగా రూపుదిద్దుకుంది. మరి జిల్లా చైర్మన్ అల్లూరి బాద్మిడి గారి టైంలో ఇది హై స్కూల్గా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎందరో ప్రధానోపాధ్యాయులు ఈ పాఠశాలలో పనిచేస్తూ ఈ పాఠశాల అభివృద్ధికి పాటుపడుతూనే ఉన్నారు. నేను ఇక్కడికి 1987 ఇక్కడికి రావటం జరిగింది. నేను వచ్చేటప్పటికి అది ఆ బిల్డింగ్ మాత్రం ఉంది, ఈ రేకుల షెడ్ ఉంది, ఇక్కడ రేకుల షెడ్ ఉండేది. మరి ఆ విధంగా ఉన్నటువంటి పాఠశాల ఈనాడు ఇక్కడ కొత్తగా భవనం నిర్మించబడింది, ఇక్కడ భవనం నిర్మించబడింది. మరి అంతేకాదు ఇక్కడ ఎన్నో ఈ విగ్రహాలు నెలకొల్పబడ్డాయి. తర్వాత ఈ వేదిక, స్టేజీ, మరి ఈ విధంగా ఎన్నో పాఠశాలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాదు నిన్న మనకి మన సైన్స్ మాస్టర్ అయినటువంటి రాముగారు పైకి తీసుకెళ్ళి మరి ఆ సైన్స్ ల్యాబ్ను చూపించారు. అలాగే మరి ఈ విధంగా మరి సాధారణంగా ఉపాధ్యాయులు లోకల్ వాళ్ళు ఉన్నట్లయితే పాఠశాల అభివృద్ధి పథంలో నడిపించడానికి అవకాశం ఉంటుంది. మరి అలాగే మన మాస్టర్ బీడి గంగరాజు గారు, అలాగే సైన్స్ బీడి రాము గారు, అలాగే ఇంగ్లీష్ మాస్టర్ మన మద్దాల నాగేశ్వరరావు కూడా మా దగ్గర చదువుకున్నారు. నాగేశ్వరరావు కూడా ఇక ఇంగ్లీష్ని బోధిస్తున్నారు ఇక్కడ. మరి అందరు కూడా లోకల్ టీచర్స్ ఎక్కువగా ఉన్నారు. మరి అలా లోకల్ టీచర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ పాఠశాలను ఎక్కువగా అభివృద్ధి చేయడానికి వీలవుతుంది. అంతేకాదు ఈ పాఠశాలను నడిపేటటువంటి ప్రధానోపాధ్యాయులు వారు అందరినీ కూడా నడిపిస్తున్నారు. మరి ఆయన పర్యవేక్షణలో ఎంతో 500 స్ట్రెంత్ ఉంది నేను వచ్చేటప్పటికి ఇక్కడికి. ఇప్పుడు అది 750 స్ట్రెంత్ చేశారంటే అది చాలా గొప్పది. అంచేత రాబోయే కాలంలో జూనియర్ కాలేజీ కూడా ఇక్కడ రాబోతుందని చెప్పారు. అంతేకాదు మీరు ఆ ఆట స్థలానికి 20 లక్షలు ఎంతో శాంక్షన్ అయిందన్నారు, దానికి కూడా
ఆ ప్రగతి కూడా నిర్మించి దాని అభివృద్ధి కూడా మన ప్రధాన ఉపాధ్యాయులు గారు, మన గ్రామస్తులు అందరూ కూడా, మన ఇప్పుడు ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడారు. అంతేత అందరి యొక్క సహకారంతో ఆ గోడ నిర్మాణం కూడా జరిగినట్లయితే ఎంతో బాగుంటుంది. మరి పెద్దలందరూ కూడా ఆ స్థల దాతలకు చెప్పి ఆ గోడ నిర్మాణం జరిగేటట్లుగా చూడండి. తర్వాత ఇక మరి ఇక్కడ మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా అందరిలో కంటే కూడా ముఖ్యమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఉపాధ్య అధీతే యస్మాత్ సహా ఉపాధ్యాయ, అంటే ఉపాధ్యాయుడు అంటే మొట్టమొదటిలో అంత జ్ఞానం లేదు, విద్యార్థుల కడ నుండి చదువుకునేటటువంటి వాడే ఉపాధ్యాయుడు. అంటే విద్యార్థిని విద్యార్థులకు విద్యను బోధిస్తూ తాను కూడా ఇంకా జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాడు. అంచేత ఏమన్నారంటే నభ్రాతృభాగ్యం నచ భారకారీ వ్యయే వృత్తే వర్ధతయే వరిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఇప్పుడు చూడండి, ధనం ఉందనుకోండి అన్నదమ్ములు దెబ్బలాడుకుంటారు ధనం కోసం, అలాగే విద్య ఉందనుకోండి ఆ విద్య ఇతరులకి చెప్పే కొలది కూడా అభివృద్ధి చెందుతుంది. అంచేత విద్యాధనం అనేది అన్ని ధనాల కంటే కూడా ప్రముఖమైనటువంటి ధనం. మరి అటువంటి విద్యను బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఈనాడు చక్కగా మాకు పిలిచారు. అంచేత మీ అందరికీ కూడా మీ బ్యాచ్ 1991 బ్యాచ్ని మా ఉపాధ్యాయుల తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక తర్వాత మీకు చూడండి, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, కన్న తల్లి పుట్టినటువంటి ఊరు స్వర్గము కంటే కూడా గొప్పది. మీరు చదువుకొని అనేక రంగాలలో కొంతమంది ఉపాధ్యాయులుగా, మరి కొంతమంది డాక్టర్స్గా, మన కరణ్ చంద్ర గారు అబ్బాయి డాక్టర్గా పనిచేస్తున్నారు, అలాగే కొంతమంది ఇంజనీర్లుగా ఇతర ప్రాంతాలలో దూర ప్రాంతాలలో కూడా స్థిరపడ్డారు. ఎక్కడ స్థిరపడినా సరే పలానా స్కూల్లో చదువుకున్న అక్కడికి వెళితే అంత అభిమానం అనేది మీకు ఏర్పడుతుంది. మరి ఇక్కడ 28 సంవత్సరాల పూర్వం చదువుకున్నటువంటి వారు ఈనాడు ఇక్కడ కలవటం వల్ల మీకు ఎంతో ఆనందం, మాకు కూడా ఎంతో ఆనందిస్తున్నాం మిమ్మల్ని కలవటం వల్ల. అంచేత తర్వాత మరి ఇక్కడ ఇంకా ఈ పాఠశాలకి కావలసినటువంటి వసతులన్నీ కూడా సాధారణంగా ఒక బ్యాచ్కి మరొక బ్యాచ్ ఇక్కడ అనేకమైనటువంటి అపూర్వ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు జరుగుతున్నాయి. అపూర్వ పూర్వము లేనటువంటి అపూర్వ అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సమ్మేళనములు. సమ్మేళనం, మేళనం అంటే కలియుట, సమ్ అంటే బాగుగా, ప్ర పర అప అను అవ మిస్ నిర్ దుస్ దుర్ బి ఆంగ్ నీ అది అతి అతి సూభుతి ఏతే ప్రాదేహాన్ని. ఇవి ఉపసర్గలు అంటే విద్యార్థులందరి యొక్క కలిసి కలిసినట్లయితే ఎంతో ఆనందం కలుగుతుంది. మరి అటువంటి మరి ఒక బ్యాచీకి మరొక బ్యాచీకి కూడా పోటీ పడుతూ మరి ఈ విధంగా అనేకమైనటువంటి అపూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం వలన మిగతా బ్యాచెస్లో కూడా పోటీతత్వం కలుగుతుంది. మా బ్యాచ్ వాళ్ళు కూడా ఇలాంటివి ఏర్పాటు చేయాలి, ఏదో ఒకటి పాఠశాలకు చేయాలి అనేటటువంటి ఆతృత కలుగుతుంది. అంచేత ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి 1990-91 బ్యాచెస్ విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాదు మన వైష్ణవ లక్ష్మీనారాయణ చక్కగా యాంకరింగ్ చేస్తున్నాడు. చూడండి, ఇదివరకు చదువుకునేటప్పుడు మాట్లాడటానికే భయం, అలాంటి వాడు చక్కగా యాంకరింగ్ చేస్తున్నాడు. మరి అలాగే సైంటిస్ట్గా చేరబడ్డాడు, అంటే సైంటిస్టు కూడా డాక్టర్స్ సైంటిస్టులు ఇలా ఇంజనీర్స్ ఎన్నో రంగాలలో మీరు అభివృద్ధి సాధిస్తున్నారు. ఎక్కడున్నా సరే మీ పాఠశాలని మర్చిపోరు, మీ ఊరిని మర్చిపోరు. అంచేత మీరు ఈ ఏదైనా సహకారం చేశారనుకోండి అది జన్మజన్మలకి కూడా అలా ఉండిపోతుంది. చూడండి, ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు పార్వతి పరమేశ్వరునితో ఇలా చెప్పింది,
పరహితమే పరమధర్మము, పరహితునకు నిధులు లేదు పరిగెందుముఖి అని పరమేశ్వరుడు పార్వతితో ఏమన్నాడంటే, ఇతరులకు పరహితము చేయాలి, ఇతరులకు హితము చేసినట్లయితే మేలు చేసినట్లయితే దానికి మించినటువంటి ధర్మం మరొక ఇది కూడా లేదు. ఈ మార్గం ఎందుకు చెప్పానంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జూనియర్ లెక్చరర్గా ప్రమోషన్ ఇచ్చారు 2001లో ప్రమోషన్ ఇచ్చారు. 80 ఏళ్ళలో వచ్చాను 2000. అప్పుడు మన సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుగా పనిచేస్తున్నారు. ఆయన చుట్టుపక్కల ముఖంపేట ఈ కొవ్వూరుకోండ పనిచేసిన తర్వాత ఇక్కడ మొట్టమొదటి ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అప్పుడు నన్ను ఏం చేశారంటే, నన్ను నిడదవాళ్ళు జూనియర్ కాలేజీకి లెక్చరర్గా వేశారు. సరే మాకు సంతోషంగా ఉంది, కొవ్వూరుకి రోజు వెళ్ళడం వచ్చి కదా అని వెంటనే లీవ్ అయిపోయాను. ఎస్ఎల్ఓ రాసిస్తారు వెళ్ళిపోయాను. తీరా అక్కడికి వెళితే అక్కడ ఆల్రెడీ 2 పోస్టులు ఉన్నాయి, 3వ పోస్ట్ లేదండి అని చెప్పి మీరు మళ్ళా ఎక్కడికక్కడ ఇంకో తోట వెళతారు. వెళ్ళి ఆర్జేడీ కార్యాలయంలో రిపోర్ట్ ఇవ్వమన్నారు. రాజమండ్రి వెళ్ళాం ఆర్జేడీ. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు ప్రజెంట్ లేదు, మీ తర్వాత పోస్టింగ్ ఇస్తాం, 10-15 రోజులు అన్నారు. మళ్ళీ స్కూల్కి వచ్చేసి నేను చేయాలని రెడ్డి గారిని అడిగాను. అప్పుడు రెడ్డి గారు ఏమన్నారంటే, ఆ ఎస్ఆర్ఓ రాసింది రీవ్ అయినట్లుగా వెంటనే కొట్టేసేసి మీరు మళ్ళీ మామూలుగా పనిచేస్తూ ఉండండి, మీరు మాట్లాడితే కూడా మళ్ళీ వెళ్ళిపోయామన్నారు. ఆ విధంగా ఆయన ఉపకారం చేశారు అని చెప్పి ఇప్పటికీ కూడా ఆయన గురించి నేను చెప్పుకుంటున్నాను. చేత మా ఆ తర్వాత నేను మళ్ళా ఆర్జేడీ ఆఫీస్కి వెళ్ళాను రాజమండ్రి. వెళితే ఆయన అన్నారు, మీకు ఇక్కడ దగ్గరలో ఖాళీ లేదండి, అంటే 3 జోన్ కృష్ణా వెస్ట్ ఈస్ట్ 3 జిల్లాలకి కలిసి ఎక్కడికక్కడికి వేస్తారు లెక్చరర్ అనేటప్పటికి, హెడ్ మాస్టర్ అనేటప్పటికి. సరే ఇక్కడ ఎక్కడ ఖాళీ లేదండి దగ్గరలో, మీకు తుని గర్ల్స్ కాలేజీ ఉంది అక్కడికి వెళ్తారు అని అడిగారు. అంత దూరం వెళ్ళానండి, దగ్గరలో మాకు ఏదైనా ఉంటే చూడండి అంటే, మరి ఇక్కడ మండపేట ఉందయ్యా, మండపేటలో అది జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ కలిసి ఉంటుంది, పిల్లలు మరి లెక్చరర్స్ని కొట్టారు, మరి ఆ చోటుకి వెళ్తారో మీరు అని అడిగారు. అబ్బాయి నిరభ్యంతరంగా వెళ్ళిపోతానండి, నేను పిల్లలతో కలిసిపోతాను, నాకు అలాంటిది ఏమీ లేదు, ఇచ్చేయండి అన్నాను. ఇప్పుడు మండపేట ఇచ్చారండి. మండపేట నుంచి మా స్వగ్రామైనటువంటి కొవ్వూరు వచ్చేసాం. కొవ్వూరులో 2007లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు కూడా నేను కొవ్వూరులోనే శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అందులో 8th, 9th, 10th తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. ఇప్పటికీ కూడా ఏం చేద్దాం, ఇంటి దగ్గర ఖాళీగా ఉండలేమండి, ఈ వృత్తులు అలవాటు పడ్డవాళ్ళు అని చేత. ఇంకా చివరిగా మీకు అందరికీ కూడా శ్రీకరంబైన చిత్తాల వెలుగుతూ, శ్రీకరంబైన చిత్తాల వెలుగుతూ మొదము నంది నట్టి ఆంధ్రమాత, మొదము నంది నట్టి ఆంధ్రమాత, తెలుగు వెలస తెలుగులలుక ఆంధ్రమాత, శుభాన్ని కలిగించేటటువంటి ఆంధ్రమాత, మీకు అందరికీ కూడా సర్వశుభాలు కలిగించుకోకని చివరిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ముగించేస్తున్నానండి. శ్రీవాణి గిరిజాశ్చరాయ దదతో వక్షోముఖాంగేషుయే లోకానాం స్థితిమావహంచదిహతాం శ్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా సంపూజితా వస్తురైః భూయాసుః పురుషోత్తమాంబుజభవ శ్రీగంధరాశ్రేయసే. సరస్వతిని ధరించినటువంటి బ్రహ్మ, వామాంగమున పార్వతీదేవిని ధరించినటువంటి పరమేశ్వరుడు, వక్షస్థలమందు లక్ష్మీదేవిని ధరించినటువంటి విష్ణుమూర్తి, త్రిమూర్తులు కూడా మీ బ్యాచ్కి మీకందరికీ కూడా సర్వశుభములు కలిగించుగాక, మీకందరికీ కూడా క్షేమ స్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించవలసిందిగా కోరుతూ నేను కోరుస్తున్నాను. ధన్యవాదాలండి. మాట్లాడుతుంటే అప్పుడు మా పాత రోజులన్నీ మళ్ళీ గుర్తొచ్చినాయి. ఇది క్లాసుల్లో కూడా అదే విధంగా చెప్పి మొత్తం ప్రతిదానికి కొత్త దాని బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా మాకు బాగా గుర్తుండే విధంగా బాగా చాలా బాగా చెప్పారు. మళ్ళీ ఈరోజు మళ్ళీ మేము ఆ పాత రోజుల దగ్గర వెళ్ళాం. మీ అందరూ ధన్యవాదాలు.
సో ఈ ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమంలో భాగంగా మన సత్యనారాయణ రావు గారు చిన్న తెలుగు మాట్లాడేటువంటి మాకు చిన్న తెలుగు మాస్టర్గా మా దుఃఖం మీద ఈరోజు నిన్నటి రోజు నేనంటే దేనికి కూడా కావచ్చు నేను చాలా సంక్షిప్తంగా ముగిస్తాను. మా ఫాదర్ పిఈటీ గారు మీ తెలుగు మాస్టర్ మైకెక్కి లాగుంటారా అంటున్నాడు, దాన్ని పునిగేస్తున్నాడు పక్కన, అది కూడా నా అదృష్టం. నిన్నటి రోజు ఈరోజు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ అపూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని రూపొందించినటువంటి హాజరైనటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి కృతజ్ఞతలు. అంతేకాకుండా నిన్నటి బ్యాచి ఈరోజు ఆ వాటర్ ప్లాంట్కి సుమారు 150,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ పాఠశాలకి మీరు డొనేట్ చేసినందుకు పేరు పేరున అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరియు మీ అందరికీ కూడా 2019 నూతన సంవత్సర శుభాకాంక్షలు లేటుగాను, సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తూ ఇది నా అదృష్టము. అంటే ఉంటుకుంటున్నారు, అయిపోయింది, ప్లేట్లు మోగుతున్నాయి అక్కడ. రెండు మీ భాగ్యము, వెంటనే వెళ్ళిపోవచ్చు అక్కడికి. థ్యాంక్ యూ. ఇప్పుడు మా ఢిల్లీ మాస్టర్ మోహన్ రావు గారు మాట్లాడిన రోజు వేదిక అలంకరించినటువంటి పెద్దలు, పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ఆశీస్సులు. ఇప్పటికే ఆరాధ్యతమైంది, విషయాలన్నీ కూడా మన పెద్దలందరూ చెప్పారు కాబట్టి మీ పూర్వ విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఇంతతో విరమిస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా గురువుల్ని సత్కరించుకుంటాం. గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదేవ నమః. ఇది గురువుల గురించి సమాజం మనకి ఇచ్చిన సందేశం ఇది. అందుకే గురువు అంటే మంచి కాదు, గురు రూపంలో ఉన్న దేవుడిని మనకు అర్థం చెప్తారు. ఈరోజు మనందరం ఈ విధంగా మనం ఒక సమాజం మంచి వ్యక్తిగా ఉన్నామంటే అది మన ఈ గురుదేవులే పెట్టిన నక్షపిష్ట, అంతకుమించి వేరే కాదు. ప్రపంచంలో ఎంత పెద్ద వ్యక్తి అయినా మొదలబడి తర్వాత అమ్మ ఒడి, ఆ తర్వాతే గురువే జీవితం. అమ్మ జన్మనిస్తుంది, గురువు జీవితాన్ని ఇస్తారు. అంత విశిష్టమైన స్నానం గురువుది. అలాంటి మన గురుదేవులు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనందరికీ కూడా నడిపించి జీవించి ఇంతమంది గొప్పవారిగా ప్రజలుగా చేసేటువంటి ఈ గురుదేవుల్ని సత్కరించుకుంటాం. చాలా ఆనందకరమైన శోధించడం చాలా సంతోషకరం. ముందుగా సకసగా సత్కరిస్తున్నాను.
లేకుండా ఒకళ్ళు ఇటే ఉండండి, ఒకళ్ళు ఇటే ఉండండి. గ్రూప్ ఫోటో ఉంది మన బ్యాచ్ చూడాలి. అప్పటి వరకు ఎవరు వెళ్ళారు ఎక్కడే ఉండండి. ఒకసారి చూడండి సార్, ఒకసారి చూడండి. గ్రూప్ ఫోటోకి కావాల్సిన కోసం కావాలి. కుర్చీ కూడా తెచ్చేసుకోరా ఒకసారి. ఒకసారి అందరూ ఫొటోస్ కెమెరా అంతా ఫొటోస్ కెమెరా అంతా ఒకసారి అందరూ చూడండి. రెడీ అందరూ స్మైలీగా ఉండాలి, ఇలా చూడాలి. స్మైలీగా ఉండాలి, స్మైలీగా.
Ladies and gentlemen, do you love me? Yeah! Do you love your mommy and daddy? Why not? So that... Do you love Mother India? You too love India. Do you love Mother India? You too love India. జనని జన్మభూమిని స్వర్గమన్నదొక కవికులం, ఏది అది ఎక్కడో వెదకమంటుంది కురుకులం. గుండె పిండు కొని తాగిన గుక్కెడు పాల గుర్తులేనప్పుడు, పోత పాల సీసాల కోసమై పరుగులాటలే ఎప్పుడు. సో దాట్ వాట్ యు సే, ఐ లవ్ మై ఇండియా, లవ్ మై మదర్ ఇండియా, యు టు లవ్ ఇండియా. Mother India, సమాధి కడుతుంటే తరతరాల దాస్యం తెంచుకున్న ఈ స్వరాజ దేశంలో యువతరాలు మళ్ళీ పరాయి భిక్షకు పరుగులు తగున. ఐ లవ్ మై ఇండియా, లవ్ మై మదర్ ఇండియా, యు టు లవ్ ఇండియా, టు లవ్ మదర్ ఇండియా. పరాయి దేశంలో కిరాయి కోసమని స్వదేశ జ్ఞానం సవారి కడుతుంటే, ఆ కూలి డబ్బుటాలల్లలోని సుఖ జీవనముందంటే, ఆ పాలి కాపుని పాలి శత్రువై తిరిగి వెళ్ళమంటే, కడుపు తీపికే కన్నీళ్ళ రోదనై కన్న తండ్రికే అది మూగ వేదనై, ఆనాలు పోసి నీ రెట్టి నోళ్లకు ఫలితం ఏముంది. ఈరోజే ఎదురవుతుంటే ఆనందానికి హద్దులు లేవు. పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల, అల్లి పిల్లి వెన్న పాల నురగల, పచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల, దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడిగే పెట్టేనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మల, మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. Thank you.
రావాల్సిందో కోరుతున్నాం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదేం పేరు? నాగమణి, ప్లీజ్ కమ్ హియర్. నాగమణి ఉంటాయి జాబ్ కి అప్లై చేస్తాడు. అంటే మాకు ఎవరికి లేదు. మా వల్ల మీరే చెప్పండి. ఆయన అక్కడనే ప్రత్యేకంగా చెప్తున్నామండి.